ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డుకి 9th వార్డు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇంద్రనగర్, గాయత్రి నగర్, సాగర్ కాలనీ నగర్, వివేకానంద నగర్, శివ సత్య జ్యోతి నగర్ కాలనీ వాళ్ళ వాసులందరూ కూడా మరి ఘన స్వాగతం పలికినందుకు ముందుగా మీ కూడా నా హృదయపూర్వక చేతులెత్తి నమస్కరించి మంచి మరి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇది మరి మహేందర్ యాదవ్ గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం, మరి చైర్మన్ గారి సహాయ సహకారంతో. మరి ఇక్కడ ఇది ఎన్నికల ప్రచార సభలకు లేదు, ఎన్నికల ప్రచార ర్యాలీకి లేదు, ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు లేదు. ఇది మూడవసారి ఎమ్మెల్యే గెలిచి విజయవంత సభలకు కనిపిస్తుంది. మీ అందరికి ఉత్సాహం చూస్తా ఉంటే మీ అందరికి పట్టుదల చూస్తూ ఉంటే ఇంతకుముందు మన మహేందర్ చెప్పినట్టు బాస్ బదులైపోతుంటుంది. కానీ చూసి మళ్ళా పోయి బదులవడం అయిన మన చాలా సంతోషంగా ఉన్నది. ఎలాంటి అనుమానం లేదు. రేపు 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఎప్పుడైతే 9వ వార్డు సంబంధించినటువంటి డబ్బా ఇస్తారో వారు వన్ సైడే అని సమంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2014లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు కేవలం ఇక్కడ 10ల సంఖ్యలో ఇండ్లు ఉండే, కేవలం కొన్ని ఇండ్లు ఉండే. మరి ఇప్పుడైనా ఇది తీసుకుంటా వస్తే ఇన్ని ఎప్పుడైనా చెప్పి నేను ఆశ్చర్యపోతా ఉన్నా. సో మహేందర్ గారు కౌన్సిలర్ అయిన తర్వాత మరి చైర్మన్ గారి సహకారంతో నా దగ్గరికి, ఎమ్మెల్సీ గారి దగ్గరికి ఎప్పుడూ తిరుక్కుంటూ మా కాలనీలో అభివృద్ధి కావాలన్నా, మా ప్రజలకు పని చేయాలని చెప్పి ఎప్పుడు కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. అయితే వారు నాకు 2 సార్లు కూడా అన్నారు, దానికి ఈయన పెద్ద అయిపోతుందన్న, చాలా కష్టమవుతున్నది, ఎన్ని రిలీజ్ అవ్వాలని చెప్పి అడుగుతా ఉంటే నాకు అప్పుడు అభిప్రాయం ప్రశ్న ఎన్ని రిలీజ్ ఎందుకు అడుగుతుందని చెప్పేసి. కాబట్టి మీకు అహర్నిశలు దగ్గర నుండి సేవ చేసినటువంటి మంచి కౌన్సిల్ దొరికిండు, వారికి సహకరిస్తున్నందుకు చైర్మన్ గారు దొరికిండు, మరి వీరిద్దరికీ మా అందరూ మీరు వారు ఎమ్మెల్సీ వందల డబ్బులు ఖచ్చితంగా వీరికి ఉన్నాయి ఉంటాయని చెప్పేసి సందర్భం బయట చేస్తా ఉన్నారు. సోదరి మిల్లరా, మీ అందరు కొట్టే కొడుతా ఉన్నా, మీ అందరు తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఎన్నికలు కాబట్టి మరి మామూలుగా అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, సహజం, రావడం సహజం. వారు చెప్పే చెప్తారు పోయిపోతారు, కానీ మనము వారి మాటలు పడి మోసపోవద్దు, మోసపోతే భవిష్యత్తులో మనం మోసపడతాం. కాబట్టి చక్కగా కౌన్సిలర్ కాడికి వెళ్ళి, చైర్మన్ కాడికి వెళ్ళి నేను ఎమ్మెల్సీ గారు అందరూ కూడా మీకు దగ్గర నుండి సేవలు అందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క అభివృద్ధి పరంపరని, ఈ యొక్క ప్రగతిని వేగవంతంగా ముందు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సభకు ఎంతో హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఇస్తాం ఇదే రకంగా కొనసాగించాలా, ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజు ఇప్పుడే చెప్తా ఉంటే మహేందర్ చెప్తా ఉంటే వారు మంత్రి ఏమనుకున్నారని లోపలికి వస్తా ఉంటే తెలుస్తుంది నాకు. చిన్న పిల్లవాడి కడికి వెళ్ళి పంట ముసలికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది నాకు, కొద్ది నుంచి చాలా కార్యక్రమాలు పోయినా కానీ ఇంత జోషు ఇక్కడ కనపడలేదని చెప్పి ఉత్సాహాన్ని ముందుకు నడిపేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. సుమారు ఈ 9th వార్డులో మన 4 కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం, ఇంకా నిధులు కూడా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అభివృద్ధిలో ఎలాంటి రాజీ లేదు. కార్యక్రమాలు మీ యొక్క సేవ కోసానికే, మీ యొక్క సర్వీస్ కోసానికే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అని చెప్పి సందర్భంగా మనకి చూస్తా ఉన్నాను. మేము చూస్తుంటే ఇక గెలిచిన అనిపిస్తుంది, మా పాట అవసరమే చూస్తున్నాను. కాబట్టి అన్ని వార్డుల కంటే ఎక్కువ ఫండ్ పెట్టేందుకు న్యాయంగానే మీరు కూడా ఉత్సాహం కనపడుతూ ఉంది. 4 కోట్ల నిధులకి మీరు న్యాయం చేస్తున్నారు, ఆ ఉత్సాహం కనపడుతూ ఉంది. ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇంకా ఈ 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాల్సిన అవసరం ఉంది. వారి నాయకత్వంలో చక్కగా రాష్ట్రం ప్రగతి మీద చూసుకుపోతా ఉంది. వారి సహకారంతో కేటీఆర్ గారి 2 దండలతో అనేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. కాబట్టి వారి నాయకత్వాన్ని రాష్ట్రం ఉంటే మనకందరూ కూడా ఎంతో బాగు, మనకందరూ కూడా చాలా ప్రశాంతమైన జీవితం, మంచి ప్రగతి వైపు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మేము మనస్ఫూర్తిగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే మాట్లాడగల, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వస్తే అతని ముఖ్యమంత్రి ఎవరు అయ్యారని అడగాలి. అసలు వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, వాళ్ళు కొట్టాడుకుంటే టైం సరిపోతుంది.
మన గురించి ఆలోచిస్తే సమయం ఎక్కడుంటుంది మరి? బిజెపి గురించి అయితే ఆలోచన చేసుకుంటే మనం వారికి ఏం ఇవాళ పరిస్థితి ఉందో వారు అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఒకటే మాట, వారి యొక్క బాసులు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బాసులు ఢిల్లీలో ఉంటారు. ఏ చిన్న పని కావాలన్నా ఢిల్లీలో వాళ్ళ పెద్దలు పరిమితి చేస్తేనే పనిచేస్తారు. కానీ కేసీఆర్ గారికి బాసులు ఎక్కడున్నాయి అంటే ఇక్కడ 9 వాళ్ళ పెళ్లి మా ప్రజలే బాసులు తప్ప కాబట్టి మీకు అందరికి చెప్తా ఉన్నా కేసీఆర్ గారు మనకి ఏం కావాలో తెలిసిన నాయకుడు, మనందరి తలుపులో పెట్టుకొని చూసే నాయకుడు, ప్రజలంటే ప్రేమ గల నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ నగరం బాగుండాలా, ప్రజలందరూ సుఖ సంతోషంతో నిండే నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి వారి యొక్క నాయకత్వాన్ని మనం బలపరచుకోవాల్సిన అవసరం లేదు. సోదరులారా, మరి 30 తారీఖున ఎన్నికలున్నాయి కాబట్టి ఇంక 8 రోజుల సమయం ఉన్నది. నాకు ఎలాంటి సందేహం లేదు, 9th వార్డ్ లో వారు వన్ సైడే అందరూ కాకపోతే వాళ్ళందరూ కోరుతా ఉన్నా మీరు ఇక్కడతో ఆగకుండా మీ మీ మిత్రులు, మీ మీ బంధువులు, మీ మీ కొలీగ్స్, మీరు పనిచేసే కంపెనీలో తోటిగా పనిచేసే మీ సహచరులకి అందరికి కూడా మీ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలని వాళ్ళకి తెలియజేసి మన కారు గుర్తుపైన ఓటేసుకోవాలా, మన రాష్ట్రం బాగుండాలా, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలుచుకోవడం అవసరం అని చెప్పి మీరు అందరూ కూడా జాగృతం చేసి ప్రజలందరూ మీకు తెలిసిన వాళ్ళకి చేతులు ఏమంతా చేయాల్సినటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి సమావేశం కోరుతా ఉన్నా. కాబట్టి అట్లా చేస్తే మనకు మనమే చూడవుతాం. కాబట్టి మీకు ఇంత పని చేస్తారు కాబట్టి మీకు అనుభవం ఉంది, మీ అనుభవాన్ని వారితో పంచుకొని మన పార్టీ గెలుపునకి మీరు కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, ఒక రీజన్ షాప్ ఉంటే బాగుంటుంది అంటారని చెప్పి మహేందర్ చెప్పిండు. తప్పకుండా ఎన్నికలైన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి అవసరం ఉంటే సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఒక రేషన్ షాప్ ని ఖచ్చితంగా మీ వార్డులో ఏర్పించడానికి ఇలాంటి పనులు జరుపుకోవాలంటే ఖచ్చితంగా మేము పోయి ముఖ్యమంత్రి గారు తీసుకొని కూర్చొని ఈ పని కావాలని చెప్పి మక్క అంగన్వాడీ కావాలంటుంది. ఏం డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా అంగన్వాడీ కూడా తెచ్చుకుందామని చెప్పేసి చెప్తాను. కూడా గుడి కట్టుడే ఆలోచన చేసినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గుళ్ళ గురించి మనం మద్దతు గురించి వాడద్దు. తప్పకుండా అదేమున్నా కలవండి, మైదర్ కలవండి, చైర్మన్ కలవండి, ఏం కావాలో తప్పకుండా పని మాడతట్టు పరిపాలి. కాబట్టి మనం ఇక్కడ రేషన్ షాప్ తో పాటు అంగన్వాడీ ఉంటే బాగుంటుంది అంటున్నారు. తప్పకుండా ఇంత పెద్ద వార్డ్ చాలా పెద్దయింది కాబట్టి డెఫినెట్ గా డెవలప్మెంట్ అయింది కాబట్టి మనకి ఏమేమి అవసరాలు లేదు తప్పకుండా ఒకరికి తెచ్చుకొని మనం పూర్తి చేసుకుందామని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఇంతకుముందు ఈ పేరంతా 65 పడ్డారు పేరు. ఇన్ని ఖాళీలు వచ్చినాయి ఇంద్రానగర్, అదే ఇంద్రానగర్ ఖాళీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఖాళీ డెవలప్ అయింది. ఇన్ని ఖాళీలు వచ్చినాయి తప్పకుండా మీకు అందరికి దగ్గర సేవలు మంచి కౌన్సిలర్లు, చైర్మన్ గారు ఉన్నారు, మేమందరం వేదిక పైన నాయకులందరూ కూడా మీకు అడ్డగొట్టి పనిచేస్తాం. కానీ ఒక్క ప్రశ్న మనం అడగాల్సిన అవసరం ఉంది, మీరు కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అభ్యర్థులు కొంతమంది వచ్చిందనుకోండి, అరే మీ అభ్యర్థి ఏంటో వేయండి అంటే సారి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎక్కడ ఉంటాడు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి అంటే బాగా తెలుసు, అది మనకి మరి ఏమంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కేసు, అది కేసు కథం అయిపోయింది. పని ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడగాలి, మీ అభ్యర్థి ఎవరయ్యా అడగాలి, ఎప్పుడైనా వచ్చిందా మన బస్తీకి, ఎప్పుడైనా కనబడినా మనకి, సరే ఎప్పుడైనా మనకి కలవాలంటే అలాంటి అభ్యర్థిని పిలుచుకొని మామూలు పెడితే మేము ఓటేసి ఇక్కడ మోసం పోవాలి. ఒకటి రెండోది మీరు ఎప్పుడు ఒకవేళ నన్ను కలవాలంటే చక్కగా గండిమేసం కూడా ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా కరెక్ట్ చింతలు తెలుస్తున్న ఆఫీస్ పక్కకే చింతలు ఉంటారు. చింతలు చాలా మంది మా రామకృష్ణగారు అంతా మా రామకృష్ణగారు అందరు అక్కడ మా బైక్లో ఉండి అందరు. కాబట్టి ఇక్కడ చాలా మంది తెలుసు, కొంచెం లోపల పోతే పార్టీలు ఉంటుంది, కొంచెం అవతల పార్టీలు ఉంటుంది. నేను ఏంటంటే నాకు తెలుసు, మీకు తెలుసు, మీ అందరు ఎప్పుడైనా కలవచ్చు. సరే మీరు కూడా లేకుంటే కొంచెం అక్కడ పక్కకు పోతే శంకుపురం పోతే మన ఎమ్మెల్యే గారు ఉంటారు అక్కడ, అలా పెద్ద ఉంటారు ఎవరు గారు సార్ ఆయన మిస్ అయితే చైర్మన్ గారు ఉంటారు. సరే చైర్మన్ గారు మీకు కౌన్సిల్ దగ్గర ఉండే మీకు అందరికి ఇంతమంది మేము ఉన్నాం సేవ్ చేయడానికి. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కలవాలంటే ఏ ఆటో ఎక్కాలి, ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ పోవాలి, ఆయన ఉంటాడు ఆగడు అసలు.